క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నందిన క్రీస్తుని వదలకురా. ఈ దేశ ప్రభుత్వాన్ని, మత ఛాందస్యవాదుల్ని మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే, క్రైస్తవులంటే ఎందుకింత ద్వేషం? ఎందుకు క్రైస్తవులంటే ద్వేషం? ఏం చేశాము మేము? ఎవరిని దోచుకున్నాము? ఎవరికి అన్యాయం చేశాము? ఎవరి మనోభావాల్ని బాధ పెట్టాము? ఎవరిని ఇబ్బంది పెట్టాము? ఎందుకని పాస్టర్ కేఏ మరి స్వామి గారిపై ఎందుకు దాడులు చేశారు? మత ఛాందస్యవాదులు ఎందుకు వాళ్ళ మీద దాడులు చేశారు? ఆయన ఏం చేశాడు? ఏ నేరం చేశాడు ఆయన? ట్యాంక్ బండి మీద బైబుల్స్ పంచడం తప్ప మరి ఎందుకు ఆయన్ని గాయపరిచారు? ఎందుకు ఈరోజు కామినేని హాస్పిటల్లో చాలా బతుకుల మధ్య ఉన్నారు ఆయన? మేమేం అన్యాయం చేశామండి మత ఛాందస్యవాదులకి? మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు క్రైస్తవులు నోరు మూసుకొని ఊరుకున్నారంటే మా క్రీస్తు చెప్పిన మాట, అమ్మ ఓర్పుగా ఉండండి, శాంతియుతంగా ఉండమని చెప్పారు కాబట్టి మేము శాంతియుతంగా ఉంటున్నాం. మీరు చేస్తే మేము కూడా చేయగలం, కానీ మా దేవుడు చెప్పిన మాటను బట్టి మేము అణిగి ఉండి నాకు మరి కుడిచెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నారన్న ఒక సూక్తితో మేమంతా ప్రశాంతంగా ఇలాంటి చేస్తున్నప్పుడు మాపై దాడులు జరగటం, కానీ అలాంటివి చేస్తే చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకు. 2021 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను ముస్లింలను ఎవరిని ఉండొద్దు, అందరూ వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని హెచ్చరించారు. మీరెవరండి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికి? మీరెవరు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికి? భారతదేశంలో పుట్టినటువంటి మేము భారతదేశంలోనే మా మత స్వేచ్ఛను మేము వాడుకుంటాము, అలాంటి చెప్పడానికి ఎవరికి ఏ అధికారం లేదు. ఇకపోయిన క్రైస్తవులపై ఇటువంటి దారులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రజలైన మీరు కూడా ఒకసారి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇటువంటి ప్రభుత్వాలను మళ్ళీ రానియకుండా ఏంది దేశాన్ని అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, భిన్న జాతులు భిన్న మతాలకి అలవాళమైనటువంటి ఈ భారతదేశం ఎన్నో సంస్కృతులకు నిలయమైంది కనుక ఎవరు మతాలను వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. క్రైస్తవ్యము అంటే ప్రపంచ ప్రేమ అగ్నిజ్వాలది. ప్రపంచంలో క్రూరమృగంగా బ్రతుకుతున్నటువంటి మనిషిని ప్రేమమూర్తిగా మార్చేది క్రైస్తవ్యము, క్రీస్తు మాటలు. కనుక అలాంటి క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని మరి అణచాలనుకొని అనేకమైనటువంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నటువంటి వారిని మేము ఖండిస్తున్నాం. దాడులు మంచివి కాదవి. క్రైస్తవుడు అంటే ప్రపంచ క్షేమాన్ని కోరేవాడు. ఈ దేశం బాగుండాలనే కోరుకుంటున్నాం. అందుకే శాంతియుతంగా ఎలాంటి దాడులకు మేము దిగకుండా శాంతియుతంగా ర్యాలీ చేసాం. మా డైరెక్టర్ గారు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు పిలుపు మేరకు మేమంతా కూడా ఈ విధంగా శాంతియుత ర్యాలీ చేసి సువార్తమానడు దేవుని విలువడు.